ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే నూతన బ్రిడ్జిల నిర్మాణం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందిరా పార్క్ నుంచి బీఎస్టీ వరకు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని రేపు కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రోస్ ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అని చెప్పి మన కళలో కూడా ఎవరు ఊహించినటువంటిది కాదు. 450 కోట్లు అంటే 450 కోట్లు అంటే పక్కన పెట్టినట్టు గవర్నమెంట్ అని ప్రభుత్వం అట్లా కాదు. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, ఉన్నత వర్గాలు అందరూ గొప్పగా ఉండాలి. అందరి కనెక్టివిటీకి ఇబ్బంది ఉండొద్దు. ఎందుకంటే ట్రాఫిక్ రద్దీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఇదంతా హైదరాబాద్ ప్రజలందరూ ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్కు పోయినా, వ్యాపారానికి పోయినా, స్కూల్కి పోయినా, కాలేజీకి పోయినా మళ్ళీ తిరిగి ఇంటికి తొందరగా రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటారు. కానీ కావాల్సిందేంటి? కనెక్టివిటీ. మరి ఆ కనెక్టివిటీలో భాగంగానే ఇన్ని అద్భుతాలు చేపట్టినటువంటి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు ఉదయం 9 గంటలకే మరి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ముషిరాబాద్ ప్రజలకు, అంబరపేట ప్రజలకు, ఈ సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మీరు వీక్షించండి, ఈ అద్భుతమైనటువంటి మరి దృశ్యం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా అందరు ఆహ్వానితులే, అందరు రండి.